ఈజీ సినిమా యాజమాన్యానికి మరియు వారణాసి సూర్య గారికి మరియు ఆర్టిస్టులకు టెక్నీషియన్స్కు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉపేంద్ర రైటర్గా దీంట్లో నేను సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా నేను చేసిన మొట్టమొదటి ప్రాజెక్టు 1991 దాన్ని డైరెక్టర్ విజయ్ జడ గారికి సూర్య సార్ గారు ఇవ్వడం జరిగింది ఆ సబ్జెక్ట్ని. అలా ఇచ్చినందుకు నేను మొదటిగా వారణాసి సూర్య గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందులో భాగంగా నిన్న సాయంత్రము మా టీం సభ్యులు అందరూ ఆర్టిస్టులు మరియు టెక్నీషియన్లు అందరూ శ్రీకాకుళం చేరుకోవడం జరిగింది. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా మా డైరెక్టర్ గారు మాకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ షూటింగ్లో భాగంగా ఈరోజు కొన్ని రిహార్సల్స్ కూడా మేము ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఈ అనూహ్యమైన ఈ అందమైన వాతావరణంలో ప్రతి ఒక్క లొకేషన్ను ఎంజాయ్ చేస్తూ మా ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఈ ప్రాజెక్టు సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ ముందుకెళ్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వారణాసి సూర్య గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ విధంగా మా కాంబినేషన్లో ఇప్పటి నుంచి మంచి మంచి ప్రాజెక్ట్స్ మా నుంచి మేము వస్తున్నాయని కూడా గర్వంగా చెప్తున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, హ్యావ్ ఏ నైస్ డే. వారణాసి సూర్య గారికి నా శుభాశీస్సులు. అలాగే ఈరోజు చాలా శుభదినం, చాలా దూరం నుంచి సుదీర్ ప్రాంతాల నుంచి మన వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా ఉత్సాహంగా ఈ తాలూకా ప్రాజెక్టులో పనిచేస్తున్నారు. అలాగే నేను మార్పులో తాగుబోతుగాను, అలాగే దగ్ధంలో అఘోరి కరాళ పాత్రలు కూడా నేను వేశాను. ఈ పాత్రలో ఈ తాలూకా పిక్చర్లో నేను ఒక పోస్ట్ మ్యాన్గా పనిచేస్తున్నాను. కనుక ఇక్కడ చాలామంది మన వాళ్ళు వచ్చారు, చాలా ఆనందంగా సరదాగా హుషారుగా ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఈ తాలూకా కార్యక్రమంలో పాల్గొందామని చూస్తున్నారు. కనుక ఇలాంటి ప్రాజెక్టులు మా వాడికి ఇంకా ఇచ్చి వాడిని కూడా ఆనందపరిచి మా అందరం సంతోషంగా ఉంటామని మేము కోరుతున్నాం. అలాగే ఇక్కడ వీరందరూ హైదరాబాదు నల్గొండ చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు, వాళ్ళు కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఈ స్త్రీ పురుషాదులు అందరూ బాగున్నారు, ఆడవాళ్ళు కూడా ముందంజు వేస్తున్నారు ఈ తాలూకా ఈ ప్రాజెక్టులో. కనుక మీరు ఇలాంటి మావాడికి ఇచ్చి మంచి పేరు తెస్తారని మరి కోరుతున్నాం. నేను కూడా ఎంకరేజ్ చేస్తున్నాను. ఇదే బాబు నా శుభాశీస్సులు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వారణాసి సూర్య గారు, మరి మన ఈసీ సినిమా సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు ఈజీ సినిమా తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది నా ఫస్ట్ ప్రాజెక్టు. మన డైరెక్టర్ విజయ్ జడా గారి చేతుల మీదుగా వారణాసి సూర్య గారు నాకు ఒక క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. అది దానిలో వచ్చి ఎంఆర్ఓ రాజారాంగా నేను నటిస్తున్నాను. దీనిలో భాగంగా నిన్న సాయంత్రము మా టీం సభ్యులందరం కలిసి శ్రీకాకుళం చేరుకోవటం జరిగింది. ఏదైతే మన విజయ్ జడా గారు మరియు మన ఉపేంద్ర గారు మరియు మన సాయి గారి నేతృత్వంలో స్క్రీన్ టెస్ట్ జరిగినాయి, ఆడిషన్స్ జరిగినవి, చాలా చక్కగా వచ్చినాయి. మన ఆడపిల్లలు కూడా సహకరించారు, మంచిగా ఉన్నది దీనిలో. మరియు మన విజయ్ జడా గారి తండ్రి గారైన విలాస్ శర్మ గారు చాలా ఉత్తేజకరంగా ఉంటూ మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సంతోషం. మరి మన ఆడపిల్లలు ఎంతో ధైర్యంగా వచ్చి ఇటువంటి టీంలో కలిసి ఉండి తన సభ్యత్వం ద్వారా ఒక యాక్ట్రెస్గా నిరూపించుకోవడానికి వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంకా ఈరోజు గెస్ట్గా వచ్చారు మనకి సార్ పేరు వేణు గారికి కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా నాగరాజు గారు ఎవరైతే ఉన్నారో ఆల్రౌండర్ గారు తెలిసిందే మన ఈజీ సినిమాలో. నెక్స్ట్ వచ్చి ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే ఈరోజు ఏదైతే ఆడిషన్ జరిగినాయో చాలా సంతోషంగా ఉంది. చెప్పే విధానం కానీ సార్ మన విజయ్ జడా గారు చెప్పే విధానం కానీ ఏదైతే ఉన్నదో మీరు చేయండి, మేము చేసి చూపిస్తే అది మా వైపు నుంచి ఉంటుంది కాబట్టి మీది ఏదైతే వస్తుందో ఒక యాక్టర్గా చేయండి అనే కాన్సెప్టు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ జడా గారు, కీప్ ఇట్ అప్. మీకు వయసులో పెద్దవాడిని కానీ అంటే ఈ ఏదైతే ఉన్నదో మన ఈ ఫీల్డ్లో చాలా తక్కువ ఇది ఉన్నది, నాకు నా నాలెడ్జ్ ఉన్నది కాబట్టి మిమ్మల్ని ఒక వయసులో పెద్దవాడిగా మనసారా దీవిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
అందరికీ నమస్తే. అదేవిధంగా వారణాసి సూర్య గారికి కూడా, అదే మన ఈజీ సినిమా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నా శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా విజయ జడ సార్ గారు ఒక ప్రాజెక్టు చేయబోతున్నారు. ఆ ప్రాజెక్టులో నేను కూడా పాల్గొనడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. నేను వారణాసి సూర్య సార్ గారిని, సార్ నేను కూడా ఈ ప్రాజెక్టులో నేను పాల్గొంటాను సార్ అనగానే, సార్ ఓకే రైట్ వెళ్ళండి తప్పకుండా మిమ్మల్ని పంపిస్తానని చెప్పడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ చాలామంది వచ్చారు. ఇందులో మా క్యారెక్టర్స్ చేసే వాళ్ళు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, అదేవిధంగా పెద్దవారైనటువంటి మన విజయ జడ సార్ గారి తండ్రి గారు కూడా ఉన్నారు. ఆయన ఎంతో ఉత్సాహాన్ని మాకు, మేము చాలా చిన్నపిల్లలం, అలాంటి వాళ్ళకి ఎలా ఉండాలి, యాక్టింగ్ ఎలా చేయాలి, ఏ విధంగా నడుచుకోవాలనే విషయాలను కూడా చాలా ఇదిగా చెప్తున్నారు. అతన్ని మేము ఫాలో అవ్వాలనుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఆడపిల్లలు వాళ్ళ భర్తలు, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఒప్పించి తనకు యాక్టింగ్ మీద పిచ్చి ఉన్న వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఒప్పించి ఇక్కడికి రావడం చాలా గర్వకారణం. ఎందుకంటే స్త్రీ ఇంట్లో కూర్చొని ఉంటే సరిపోదు, అదేవిధంగా ఆమె యొక్క ప్రతిభని బయటకు చూపిస్తేనే ఆమె ధైర్యం అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే ఆడది ఎంతో ధైర్యంగా ఉండాలి, అది వీళ్ళు నిరూపించుకోవాలనేసి ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ అండి. అదే వారణాసి సూర్య గారికి కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. సార్, ఇలాంటి ప్రాజెక్టులు ఏ వచ్చినా కానీ మేము టీములుగా ఉన్నాము, మాకు మీరు తెలియజేస్తే మేము తప్పకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం సార్, ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్తాము. అదేవిధంగా మన విజయ జడ సార్కి కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నేను, ఎందుకంటే నాకు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మాది సింగరాయకొండ. విజయ జడ గారు తీసే మూవీకి డైరెక్టర్గా ఆఫర్ ఇచ్చినందుకు సూర్య గారికి, విజయ జడ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. హాయ్ అందరికీ, నా పేరు సాయి కుమార్. నేను ఈజీ సినిమాలో ఆర్టిస్ట్గా జాయిన్ అయ్యాను. ఇది వచ్చేసి నాకు ఫిఫ్త్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు మన విజయన్న డైరెక్షన్లో జరుగుతుంది. ఈ కొత్తగా వచ్చిన టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. వారణాసి సూర్య సార్ గారికి నమస్తే. నాకైతే దీంట్లో ఏ అవగాహన లేదు సార్. నాకు ఈజీ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా మేము హ్యాపీగా ఉన్నాం. దీంట్లో జయం కలుగుతుందని అనుకుంటున్నా, కలిగింది కూడా. హ్యాపీగా నేను ఇక్కడ. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, నా పేరు స్వాతి. నేను నెల్లూరు నుంచి వచ్చాను. ఇక్కడ శ్రీకాకుళంలో విజయ జడ ప్రోగ్రాంకి వచ్చామండి. ఇది విజయవంతం చేసుకొని మీ దగ్గరికి మేము వచ్చి కలిసి మాట్లాడేలా ఈ అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ నమస్కారం. నా పేరు జ్యోతి అండి. మమ్మ పేరు సుప్రియ. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. వారణాసి సారు, విజయ్ సారు మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉన్నామండి. హాయ్ సార్, ఐఎమ్ అజయ్. ఐఎమ్ ఫ్రమ్ టు చిత్తూరు జిల్లా, డిస్ట్రిక్ట్ మదనపల్లి. నేను ఈసీ సినిమాలో జాయిన్ అయినాను. మాకు కొత్త ఫస్ట్ ప్రాజెక్ట్. విజయ్ గారి డైరెక్షన్లో ఈ ప్రాజెక్ట్ రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఇంకా ముందుకు పోవాలని ఆశిస్తాను. సార్కి, ఈసీ సార్, వారణాసి సార్కి నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నమస్తే సూర్య సార్. వచ్చారు సార్, మనం అనుకున్న టీం మెంబర్స్ అందరూ వచ్చారు. ఈరోజు రిహార్సల్ అయితే జరిగింది. వర్క్షాప్లా క్రియేట్ చేశాము. చిన్న వర్క్షాప్ క్రియేట్ చేసి ఎవరెవరికి ఏ క్యారెక్టర్స్ ఉన్నాయో అందరికీ ఇంట్రడక్షన్ చేశాము. కొన్ని డైలాగ్స్ ఇచ్చి వాళ్ళకి ప్రిపేర్ అవ్వమని చెప్పి వాళ్ళ చేత ఆడిషన్స్ తీసుకొని ఎవరు ఎలా చేశారు, వాళ్ళకి ఏ క్యారెక్టర్ అయితే సూట్ అవుతుంది అని అన్నీ చూసుకున్నాము. లొకేషన్స్ అయితే ఆల్రెడీ మేము చూసేసుకున్నాము. లొకేషన్స్ అన్నీ ఫిక్స్ అయిపోయి ఈరోజంతా వర్క్షాపే ఉంటుంది. ఈరోజంతా రిహార్సల్సే ఉంటాయి. ప్రతి ఒక్కరూ బాగానే చేస్తున్నారు సార్, అందరూ బాగా చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ అనేది విజయవంతం చేసి మీ ముందు పెడతాం సార్. ఇంకా ఈజీ సినిమా ఫ్యామిలీ మెంబర్సే జడ్జ్ చేయాలి ఎలా ఉంటుంది ఏంటని. మా వరకు మేము ప్రయత్నం చేస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ షేబు ప్రాజెక్ట్ అప్డేట్స్ అనేవి త్వరలో ఉంటాయి సార్. రేపు ఎగ్జాక్ట్లీ రేపు ఉదయం 7 గంటలకి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సాయికి చెప్పినట్టుగా మీకు వరుసగా
వీడియోస్ అనేవి పెడతాను సార్, లైవ్ వీడియోస్ అనేవి పెడుతూ ఉంటాం. అంటే ఇంపార్టెంట్ ఏమైనా ఉంటేనే పెడతాను, మరి ఎక్కువగా కాకుండా ఇంపార్టెంట్ సీన్స్ ఏమైనా ఉన్నా, అంటే షూటింగ్లో దగ్గరగా కాకపోయినా ఇలా జరుగుతుంది అనే ఒక పర్టికులర్గా చూపించాలి కనుక ఈ వీడియోస్ అనేవి మీకు పంపిస్తాము, అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ. Congratulations.